ప్రకాశం బ్యారేజీని బోట్లో ఢీకొన్న ఘటనపై అధికారులు అంతర్గత నివేదిక సిద్దం చేశారు. బ్యారేజీకి బోట్లో ఢీకొనడం వెనుక కుట్ర కోణం ఉందని అందులో వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని, ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులుగా గుర్తించినట్టు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని తెలిసిందన్నారు. బోట్ల రిజిస్టేషన్ నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు స్పష్టం చేశారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని, సహజంగా మూడు బోట్లను కలిపి కట్టారని నివేదికలో ప్రస్తావించారు. ఇనుప చైన్లతో లంగర్ వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో బోట్లను కట్టేసినట్టు గుర్తించారు. తాము హెచ్చరిస్తున్నా లంగర్ వేయలేదని స్థానికులు చెప్పినట్టు నివేదికలో ప్రస్తావించారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండు బోట్లు కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని అధికారులు నివేదికలో వెల్లడించారు. ఇసుక తరలించే ఒక్కొక్క బోటు 40 నుంచి 50 టన్నుల మేర బరువు ఉంటుంది. ఇవి ఈ నెల 2వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టినట్టు నివేదికలో స్పష్టం చేశారు. అంత బరువు ఉన్న బోట్లు గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లను కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని నివేదికలో వెల్లడించారు. నిందితుల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.